కేఎం జోసెఫ్ ను సుప్రీం న్యాయమూర్తిగా నియమించే అంశంపై ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ కేఎం జోసెఫ్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించే అంశంలో కొలీజియం ఆచితూచి వ్యవహరిస్తోంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం గతంలో ఇద్దరి పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది. ఇందులో ఇందు మల్హోత్రా మాత్రమే ఎంపిక చేసిన న్యాయశాఖ జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును కొలీజియానికి తిప్పిపంపింది. దీంతో సిజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ మథన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు భేటీ సాగినప్పటికీ జస్టిస్ జోసెఫ్ విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదు. తదుపరి భేటీలో నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ చేసింది కేంద్ర ప్రభుత్వం. చెరుకు రైతులకు సబ్సిడీ, చక్కెర పరిశ్రమలకు ఆర్థిక సహాయం వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర కేబినెట్. అటు దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల అభివృద్ధికి 5,000 కోట్లు కేటాయించింది. వ్యవసాయానికి సంబంధించి అమలులో ఉన్న పథకాలన్నింటినీ ఏకతాటిపైకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. హరిత విప్లవం, కృషి ఉన్నతి యోజన పేరుతో 11 పథకాలను దీని కిందికి తీసుకొస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయా పథకాలన్నీ వేటికవే స్వతంత్రంగా అమలవుతున్నాయి. వాటిని ఒకే గొడుగు కిందకి తేవాలని గత ఆర్థిక సంవత్సరంలోనే కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తాజా కేబినెట్ భేటీలో ఆమోదముద్ర వేసింది. కృషి ఉన్నతి పేరుతో ఆయా పథకాలన్నింటినీ ఒకే తాటిపైకి తేవడంతో వాటిని మరింత సమర్థవంతంగా అమలు చేసి సత్ఫలితాలు పొందవచ్చన్నది కేంద్ర ప్రభుత్వ భావన. చెరుకు రైతులకు ఉత్పత్తి ఆధారిత సబ్సిడీ అందించాలని కేంద్రం నిర్ణయించింది. టన్నుకు 55 రూపాయలు సబ్సిడీగా ఇవ్వనుంది. కష్టాల్లో ఉన్న పంచదార పరిశ్రమను గట్టెక్కించేందుకు కేంద్రం ఇప్పటికే చక్కెర దిగుమతి సుంకాన్ని 100% పెంచింది. అలాగే ఎగుమతులపై సుంకాన్ని భారీగా తగ్గించింది. ట్రిపుల్ తలాక్ పై మరో ముందడుగు వేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందా? అవునని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ట్రిపుల్ తలాక్ పై చట్టం చేసేందుకు గత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును రూపొందించింది ప్రభుత్వం. అయితే బిల్లుకు లోక్సభలో ఆమోదం లభించినా రాజ్యసభలో చర్చకు రాలేదు. ఈ క్రమంలో బిల్లుకు మోక్షం కలగలేదు. దీంతో ట్రిపుల్ తలాక్ చట్టాన్ని ఆర్డినెన్స్ రూపంలో అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కొత్త చట్టం ప్రకారం అసంబద్ధంగా తలాక్కు పాల్పడిన వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరుగుతుంది. ఎన్నికల ప్రచారంతో అలసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాసేపు సేద తీరారు. స్నేహితులతో కలిసి సరదాగా సినిమా చూశారు. ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు రాబడుతున్న అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ సినిమాను ఢిల్లీలోని ఐనాక్స్ థియేటర్లో చూశారు. ఎప్పుడూ తెల్లని కుర్తా పైజామాలో ఉండే రాహుల్ థియేటర్లో టీషర్ట్, జీన్స్ లో కనిపించారు. దీనిపై పెద్ద రచ్చ నడుస్తోంది. ఒక పక్కన కర్ణాటకలో ఎన్నికల సంగ్రామం, మరోపక్క దేశంలో రాజకీయం హాట్ గా ఉంటే సినిమాలు చూడడం ఏంటంటూ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. 1984 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఆ పార్టీ అగ్రనేతలు వాజ్పేయి, అద్వానీ సినిమా చూశారని కమల నేతలకు గుర్తు చేశారు. మధ్యప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పోలీస్ నియామకాల్లో ఎస్సీ ఎస్టీ అంటూ అభ్యర్థుల ఛాతిపై స్కెచ్తో రాసిన ఘటన మరొకముందే అలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ ఉద్యోగార్థులైన అమ్మాయిలు, అబ్బాయిలకు ఒకే గదిలో వైద్య పరీక్ష నిర్వహించడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. పోలీస్ ఉద్యోగార్థులకు మధ్యప్రదేశ్లోని బింద్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఉద్యోగాల కోసం వచ్చిన స్త్రీ పురుష అభ్యర్థులను ఒకే గదిలో ఉంచి వైద్య పరీక్షలు చేశారు. పైగా అమ్మాయిలకు కూడా మేల్ డాక్టర్సే వైద్య పరీక్షలు చేశారు. మొత్తం 18 మంది అమ్మాయిలు, 21 మంది పురుష అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా పురుష అభ్యర్థుల ఎత్తు, ఛాతిని కొలవడం కోసం వారిని రోగస్థులను నిలబెట్టారు. అక్కడే మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. వారికి అదే గదిలో పరీక్ష నిర్వహించినట్లు ఉన్న ఓ వీడియో బయటకు వచ్చింది. దీనికి తోడు అక్కడ ఒక్క మహిళా డాక్టర్ గాని, నర్సు గాని లేకపోవడం తాజా వివాదానికి కారణమైంది. వీడియో బయటకు వచ్చిన కారణంగా మీడియాలో విమర్శలు రావడంతో మధ్యప్రదేశ్ సర్కార్ ఆలస్యంగా స్పందించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. గుజరాత్ మెహసానాలో అకస్మాత్తుగా కారు నుంచి మంటలు వేసిపడ్డాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా అగ్ని కీలలు చెలరేగి కారు దగ్ధమైంది. డ్రైవర్తో సహా కారులో ప్రయాణిస్తున్న వారు బయటకు పరుగులు తీశారు. దీంతో ప్రమాదం తప్పింది. వెంటనే అలర్ట్ అయిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.
భారత చైనాల సైన్యాల ప్రధాన కార్యాలయాల మధ్య త్వరలోనే హాట్ లైన్ ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. హాట్ లైన్ ఏర్పాటుపై సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనకు గత వారం చైనాలో మోడీ భేటీ తర్వాత అధ్యక్షుడు జిన్పింగ్ ఆమోదం తెలిపినట్లు అక్కడ మీడియా వెల్లడించింది. రెండు దేశాల సైన్యాల మధ్య పరస్పరం విశ్వాసం పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్లు గ్లోబల్ సైన్స్ పత్రిక పేర్కొంది. భారత్ చైనా సైన్యాల మధ్య హాట్ లైన్ ఏర్పాటు ప్రతిపాదన 2013 నాటిది. రెండు దేశాల డీజీఎంఓల మధ్య హాట్ లైన్ ఉండగా చైనా విషయంలో ఏ స్థాయి అధికారుల మధ్య హాట్ లైన్ ఏర్పాటు చేయాలి అన్న దానిపై అస్పష్టత నెలకొంది. దీంతో ప్రతిపాదన ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. హాట్ లైన్ ఏర్పాటైతే భారత చైనా సైన్యాల మధ్య సమాచార విధానం మెరుగుపడి 3,488 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ వెంట డోక్లాం తరహా వివాదాలు తలెత్తకుండా నివారించే అవకాశం ఉంది.